సార్ సుష్మా, నువ్వు ఫైనల్ ఎగ్జామ్ రాయనీకి లేదమ్మా. వెళ్ళి మీ అమ్మా అయ్యాలని తీసుకుని వచ్చి డైరెక్టర్ చేత మాట్లాడిస్తే ఎగ్జామ్ రాయనిస్తా. అంతవరకు హాల్ టికెట్ కూడా ఇయ్యా. ఏంటి సార్? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సారీ సార్. సారీ ఏందమ్మా? చదివేది కూడా లేదు, ఏం లేదు, ఎట్లా ఎట్లా వేస్తావు నువ్వు? గుర్రం గాడిదైందంట, అదేమో చదవదు, నిన్ను చదవనీయదు. మూడు సబ్జెక్టులు పోయాయి. ఇవన్నీ కాదమ్మా, పొయ్యి ఇట్లా మీ ఊర్లో పనులే ఉన్నట్టు చూసుకోండి, పొలం పనులు. ఈ చదువుడు ఇదంతా మీతో అయ్యే పని కాదు అసలు. సార్, మా నాన్నకు తెలిస్తే తిడతారు సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. మీరు చదవరు సావరు, మీ అమ్మ అయ్యలు వచ్చి మా మీద పడతారు. వెళ్ళకి నుంచే సార్. బా లగే ఊకే వచ్చి నా పక్కన వంటది. అబ్బా, సండే పూట కూడా పొద్దున 8 గంటలకు లేపి స్టడీ అవర్స్ అంటది. ఏందో నా బతుకు. షుషో, ఏంది నాకంటే ముందే లేచాడు, ఇంకా లేస్తలేదు. షుషో, షుషో, ఏ శుషు, లెగవే, టైం అవుతుంది. శుషు, ఒసే శుషు, 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 ఏం కాదే, ఏడవకు. ఏ శుషు, ఏమొక్కినవే దేవునికి? బతికినన్ని రోజులు నీ దోస్తుగా ఉండాలని మొక్కుకున్నానే. పిచ్చిదానా, నేనేడికి పోతానే? నీ చదువు గురించో నీ జిందగీ గురించో కోరుకోవాల్సింది. నువ్వు ఉంటే అన్నీ ఉన్నట్టే కదనే.